ఈరోజు యొక్క ఎపిసోడ్లో క్వార్టర్ ఫైనల్స్లోకి అడుగు పెట్టాం సార్. జింగు జింగు చీర ఓ రంగి తొంగు చార తొంగి వంగి చూడ కంగారు తొంగిరు రంగు రంగు జాణ నా నంగ నాచిమైన నీ హంగు దోచుకోన నా రంగ నాయకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ చిన్న వయసులో తన మెమొరీ తన మెమొరీస్ అమేజింగ్. అదిరింది పిల్ల అదిరింది లే కుదిరింది పెళ్లి కుదిరింది లే ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయసు కోరు తీరాలిలే బలపు జోరు తేలాలిలే. స్టార్టింగ్ చాలా బ్యూటిఫుల్ గా లాస్ట్ బూమ్. ఏంటి మ్యామ్ డల్ గా ఉన్నారు? అద్దలు పెట్టుకుని ఎందుకు కవర్ చేస్తున్నావయ్యా? కళ్ళల్లో బాధ బయటకు కనబడకూడదని కవర్ చేస్తున్నాను సార్. అద్దాలు తీసుకుంటారు ఎందుకో? ఇవ్వను కూడా ఇవ్వరు, ఇవ్వను కూడా ఇవ్వరు. ఎడిటర్ మీ వాడేగా? కాదు, ఇస్పా మూవీ మీడియా వాడు, ఇస్పా మూవీ మీడియా వాడు. అదే అర్థమైంది, పక్కా స్క్రిప్ట్ స్క్రిప్ట్. అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు, చిత్తో చిట్టమ్మ కూతురు నన్నైతే ప్రౌడ్ చేసేసినావు, నన్నైతే ప్రౌడ్ చేసినావు. ఊహలు బుసబుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రేమలు బలముందిలే అది నీకు మునుపే తెలుసు. ఊహలు బుసబుసలాడే మన హృదయములు. కొరియోగ్రాఫర్ గారు ఏంటంటే ఇది ఏంటి మాస్టర్? అసలు ఏంటది? ఇద్దరు అమ్మాయిలు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మీరు ఎలానే చేశారు, నాకు నచ్చలేదు అసలు. ఇక్కడ ఉన్నటువంటి ఆరు మంది కూడా కంటెస్టెంట్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ నిజంగా ఆనుమత్య లాంటి వాళ్ళు యొక్క షోకు. బట్ ఆరు మందిలో నుంచి ఒక్కరు ఏంటి గాయత్రి, ఈరోజు ఎలిమినేషన్ కదా, ఇంత మంచిగా తయారయ్యి వచ్చావు, ఏ మీకోసమే? నా కోసమా, మైకల్ కోసమా? మీకోసమే కాదు కాదు గాయత్రి, మైకల్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పండి సార్.